జీవించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం మార్పు సమయం ఇదే కదా సాధించాల్సిన సమయం ఇదే ఆనందించాలి తెలుసా మీరు మంచి జీవితాన్ని పొందాలని యేసు మరణించాడని. ఈరోజు తీర్మానించుకోండి దేని నిమిత్తం ఆయన మరణించి ఆయన చే పట్టుబడితేరో దాన్ని పట్టుకోవాలని. పౌలు చెప్పింది కూడా అదే, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టుబడితేనో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. మీరు మంచి జీవితం పొందాలని యేసు వెల చెల్లించాడు. దాన్ని మీరు వెక్కిరించకండి. ఊరికే అరణ్యంలో తిరుగుతూ ఉండి కావాలి అనుకుంటా ఫీల్ అవుతా, కావాలి అనుకుంటా ఫీల్ అవుతా, అదంతా నా గురించే, నా గురించే, నా గురించే, నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తా. ఆమేన్. ప్రజలు వాళ్ళ జీవితాన్ని ఆనందించాలి. యేసు మరణించింది మనం జీవితాన్ని ఆనందించాలని. కానీ నాకు ఈ సమస్యలు ఎన్ని ఉన్నాయి ఏమిటో తెలుసా? అది జీవితంలోనే భాగం. మీరు జీవితాన్ని ఆనందించే స్థితికి చేరకుంటే, సమస్యలు ఉన్నప్పుడు అనుకూల వైఖరి లేకుంటే ఎన్నటికీ ఎప్పటికీ జీవితాన్ని ఆనందించలేరు. ఎందుకంటే మీరు ఎప్పటికీ సమస్యల నుంచి విడుదల కాలేరు. ఎప్పటికీ కొన్ని రోజులు మీకు అలా ఉండవచ్చు, కానీ మనం నిజమైన లోకంలో ఉంటున్నాం. అపవాది జీవించి ఉన్నాడు, బాగున్నాడు, ప్రజలను దుఃఖంలో ముంచడానికి ఓవర్ టైం చేస్తున్నాడు. ఒక క్రైస్తవుని విజయం ఏమిటంటే వీటన్నిటి మధ్య మనల్ని ప్రేమించే క్రీస్తు ద్వారా అత్యధిక విజేతలం. అవి ఇక్కడ లేనప్పుడు కాదు, కానీ ఈ విషయాలన్నిటికీ మధ్యలో ఉన్నప్పుడే. అన్నీ మనం అనుకున్నట్లు జరిగి సంతోషంగా ఉంటే మనం లోకానికి ఏమీ చూపడం లేదు. అవిశ్వాసగా ఉండి అలా చేయవచ్చు. నేను ఇలా ఫీల్ అవుతా. ఈ ఉదయం అపవాదిని పట్టుకోగలిగితే ప్రజలకు అతను చెప్పే అబద్ధాలు అది మీరు ఎలా పెంచబడ్డారన్నది కాదు, మీకు ఎంత డబ్బు ఉందన్నది కాదు, అది మీ శరీరం రంగు కాదు, అది మీ చదువు ఏ స్థాయి వరకు ఉందని కాదు, అది మీ వైఖరి. అంటే ఒకే ఒక స్వయంజాలి వైఖరి అనేది మీరు దేన్ని పొందాలని యేసు మరణించాడో దానికి దూరంగా ఉంచుతుంది. ఇంకెప్పుడైనా అపవాది జాలి పార్టీకి పిలిస్తే ఇలా అనగలిగే తెలివి ఉండాలి, జీవితకాలానికి సరిపోయేలా చేసుకున్నానవి, మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదు అని. నేను ఇక్కడ కూర్చుని రోజంతా నాకు నేను సారీ ఫీల్ అవ్వను, మిగతా వాళ్ళంతా బయట ఆనందిస్తూ ఉంటాయి. కానీ ఒంటరిగా ఉన్నానే. అయితే వెళ్ళి ఒంటరిగా ఉన్న వేరెవరినైనా కలవండి. ఒంటరితనం అనేది బహుశా ఈనాడు మన సమాజంలోని అతిపెద్ద సమస్య. అంటే ప్రజలు ఎంతో ఒంటరులు, కొంతమంది ఎంతగా అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలుసా, అలాంటివి చూస్తే జాలిస్తుంది, కనికరం చూపాలనిపిస్తుంది. సరైన వైఖరి ఉంటే మీరు ఒంటరిగా ఉండవసరం లేదు. ఒంటరి వాళ్లకు కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు కూర్చుని ఎవరో వాళ్ళ వద్దకు రావాలని వెయిట్ చేస్తారు. వారి కోసం ఇంకెవరో ఏదో చేయాలని, వేరెవరో వారి వద్దకు వచ్చి వారి, తెలుసా ఏమిటో, మీలో కొంచెం పరిశుద్ధాత్మ అగ్నిని తెచ్చుకొని చెప్పండి, అదంతే నేను ఇక్కడ ఎవరో వస్తారని వారి కోసం వెయిట్ చేయను, నేను బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ని వెతుకుతాను అని, నేను బయటకు వెళ్ళి ఇంకొకరి కోసం ఏదైనా చేస్తాను. ఒంటరిగా ఉన్నవారు నాకు తెలుసు, వాళ్ళు అన్ని రకాల ప్రజల మధ్యలో కూర్చుని ఉంటారు. వాళ్ళు లేచి వారితో కలిసి ఏదైనా చేయవచ్చు, చేయాలనుకుంటే. వాళ్ళకి చెప్పాలనుకుంటే అంటారు, నేను అలాంటి వాడిని కాదు, అది నా స్వభావం కాదు, నేను అందరిలో బయటికి వెళ్ళలేను, అలాంటి మనిషిని కాదు. అప్పుడు చాలా కాలం వాళ్ళని సంతోషపెట్టే బాధ్యతను నేను తీసుకుని ఇక చివరికి అనుకున్నా ఏమిటో తెలుసా, అది నా పని కాదు అని. నాకున్న అదే అవకాశం మీకు ఉంది,
నా వ్యక్తిత్వం కానీ ఎన్నో విషయాలను చేయవలసి వచ్చింది. ఆమేన్. నేను దేవుని వద్దకు వెళ్ళి ఇలా అనలేను, చూడు తెలుసా దేవా, సహజంగా నేను ప్రతికూలమైన వ్యక్తిని, కనుక అనుకూలంగా ఉండమని చెప్పొద్దు, ఎందుకంటే అది నాకు చాలా కష్టం. ఆయన నాకు ప్రత్యేకమైనది ఏదో ఇచ్చాడు, నేను కోపంగా ఫీల్ అయినందున ఉదయం లేచినప్పుడు నా భర్త పాడుతూ లేస్తాడు, నేను అలా కాదు, ఒంటరిగా ఉండాలంటూ లేస్తాను. నా కాఫీ నాకు తెచ్చి ఇవ్వండి, స్ట్రాంగ్గా కావాలి, నా గదిలోకి రావద్దు. గతంలో అనుకునేదాన్ని అదొక సాకు అని అందరి పట్ల అలా కోపంగా ఉండి అంటాం నేను అలానే ఉంటాను అని. దేవుని జవాబు ఏంటో తెలుసా, దాన్ని జయించు. ఇది ఎవరికి నచ్చుతుందో ఎవరికి లేదో చెప్పలేను, కానీ ఈరోజు ఈ విధంగానే బోధిస్తాను. ఈరోజు నాకేమైందో నాకే తెలియదు, అక్కడికి పరిగెత్తుకు వెళ్ళి కొంతమందిని కదిలించాలనిపిస్తుంది. ఎలా అంటే, నిజంగా నేను ఇది కావాలని చేయడం లేదు, దేవుని అగ్నితో నిండి ఉన్నట్లు ఫీల్ అవుతున్నాను. ఎలా అంటే, ఈ సందేశాన్ని ఎప్పటికీ పొందండి. మీకై మీరు సారీ ఫీల్ అవ్వడం మానండి. మీ పరిస్థితుల గురించి, మీకు లేని ప్రతిదాని గురించి మూలుగుతూ తిరగడం మానండి. మీ జీవితంలో ఏదైనా మంచి తెలుసుకుని దాని మీద ధ్యానం ఉంచండి. కుంటివానికి ఏసు ఏం చెప్పాడో చెప్తాను, లేవండి. మనకు తెలుసు యేసు మిస్టర్ కనికరం చూపేవాడని. నిజంగా దేవు నాకెంతో కోపం తెప్పించేవాడు. అతను నా మీద జాలిపడనందున అతను చెప్పేవాడు, నేను నీ మీద జాలిపడాలంటున్నావు కానీ నేను పడను, ఇలా అనుకునేదాన్ని. ఉద్యోగం నేను వేరే గదిలోకి వెళ్ళి అనుకునేదాన్ని, నిజంగా ఇలాంటి హీనమైన సాధారణమైన ఫీలింగ్సే లేని మనిషిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. అసలు సమస్య ఏమిటో తెలుసా, స్వయం జాలితో నాకెంతో సమస్య ఉండేది, ఎందుకంటే అది నా బాల్యంలో నేను అనుభవించినప్పటి నుంచి ఉంది. అతను నాపై జాలిపడి ఉంటే, నా సమస్యను పోషిస్తూ ఉండి ఉంటే, నేను ఇలా అనుకునేదాన్ని, దేవా ఇది నన్ను చంపేస్తుంది, ఇది నన్ను చంపేస్తుంది, అతని నుంచి ఎలాంటి కనికరాన్ని పొందకుంటే అది నన్ను చంపేస్తుంది. చివరికి గుర్తించాను అది నన్ను చంపుతుందని, కానీ అది నాలోని భాగాలను చంపుతుంది, ఇక జీవించడానికి అవసరం లేదు. దేవుడు మీ జీవితంలో ఎవరినైనా ఉంచాడేమో మీ శరీరాన్ని సిలువ వేయడానికి. మీరు చేసేదంతా వాటిని వదిలించుకోవడానికి ట్రై చేయడం. వాటి నుంచి దూరంగా పారిపోవచ్చు, కానీ మీకు ఇక్కడ ఇంకో రెండు ఉంటాయి, ఎందుకంటే దేవుడు మీ వెంటే ఉంటాడు, ఆయనతోనే అంతా ఉంటుంది. సంఖ్యాకాండము 13:27. 10 మంది వేగులు, 12 మంది, ఏదేమైనా చాలామంది వేగులు కొంతమంది ఉన్నారు. దేవునికి మాత్రమే తెలుసు దీని అంతం ఏంటో. సంఖ్యాకాండము 13:17. మోషే 12 మంది వేగులను వాగ్దత్త భూమికి పంపాడు. కనాను దేశంలో సంచరించి అక్కడ ఫలములు మంచివో కాదో చూసి రమ్మని, వాళ్ళు ఇంకా అరణ్యంలోనే ఉన్నారు, కానీ వాగ్దత్త భూమి సరిహద్దుల్లోనే ఉన్నారు. అతను అన్నాడు, మీరు అక్కడికి వెళ్ళి సంచరించి తెలుసుకోండి, దేవుడు చెప్పింది నిజమేనా అని, అప్పుడు ప్రజల్ని అక్కడికి తీసుకుని వెళ్దాం. నాకు తెలిసి మీరు ఈ కథను వినే ఉంటారు, కానీ మీరు 13 కాదు 14 కూడా చూడండి, నిజంగా విచారకరంగా ఆశ్చర్యకరమైన ప్రభావం చూపింది ఇశ్రాయేలీల పైన. ఆ 10 ప్రతికూల మనుషులది అక్కడ నివసించే ప్రజలు వాళ్ళు మోషేతో చెప్పారు. 27వ వచనం, మేము నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి వెళితేమే, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పళ్ళు ఇవి. అయితే మీ బైబిల్లో వ్రాస్తే పర్వాలేదనుకుంటే ఆ పదం చుట్టూ ఒక గీత గీయండి. అయితే ఆ దేశంలో నివసించే ప్రజలు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము కలవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. వాళ్ళన్నారు, అవును దేవుని మాట నిజమే,
పండు అద్భుతంగా ఉంది, దేశం గొప్పది, అయితే అక్కడ అనాకీయులున్నారు. అమాలేకీయులు నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు, ఇస్రాయేలీయులు అనుకున్నారు వీళ్ళంతా శత్రువులు అని. శత్రువులు? అవును, ఫలం మంచిదే, వాగ్దానం నిజమే, దేశం అద్భుతంగా ఉంది, కానీ అనాకీయులున్నారు. అక్కడ కానీ వాళ్ళు లేకుంటే ఏంటో తెలుసా? దేవుడు మన జీవితాల్లో వారిని సంకల్పంతో ఉంచుతాడు. ఎందుకనో తెలుసా? మనం సైనికులం, విజేతలము. మనకు వ్యతిరేకత ఉండకూడదని ఆయన ఎన్నడూ అనలేదు. ఆమీన్. ఆ వ్యతిరేకత అనేదే మనకు మన విశ్వాసాన్ని యూజ్ చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది, మన జీవితాల్లో దేవుడు బలంగా కనబడడానికి. దాని అర్థం మన సమస్య కొరకు అడుక్కోవాలని కాదు. నేను చెప్పగలను, కొంతమంది కొన్నిటి నుంచి వెళ్తున్నారు ఇప్పుడు, కానీ మీరు వాటిని అసలు సహించలేమని అనుకుంటున్నారు. నేను వాగ్దానం చేయగలను, దేవుడే సాక్ష్యం. మీరు కానీ దేవుణ్ణిలో ఎదుగుతూ ఉంటే 5 ఏళ్ల తర్వాత ఇదే విషయం మీకు జరుగుతున్నా మీరు అది గమనించరు, అది అసలు మిమ్మల్ని విసగించలేదు. ఎందుకంటే మీ జీవితం మారలేదు, కానీ మీరు మారారు. దేవుడు మన జీవితాన్ని మార్చాలంటాము, ఆయన మనల్ని మార్చాలంటాడు, మన జీవితాలను ఉపయోగించి. జీవితం మారినా మారుకున్నా ఏం తేడా ఉంటుంది అది మనల్ని విసిగించినంత వరకు? పౌలు సంఘం పరిస్థితులు మారాలని ఎన్నడూ ప్రార్థించలేదు, వాళ్ళు మారాలని ప్రార్థించాడు. వాళ్ళ పరిస్థితులు పోవాలని కాదు, వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళు స్థిరంగా ఉండాలని ప్రార్థించాడు. అతను ప్రార్థించాడు వాళ్ళు ఏం జరిగినా సరే మంచి స్థిరత్వం గల స్వభావాన్ని ఉంచుకునే వాళ్ళ ఉండాలి అని. అనాకీయులు, అది పక్కింటి కోపంగా ఉండేవారు కావచ్చు, చెడుబోసు కావచ్చు, వీపు నొప్పి, బీదరికం కావచ్చు. 30 వచ్చిన కాలేబు, ఆ గుంపు మొత్తంలో కాలేబు, యెహోషువా మాత్రమే అనుకూలంగా ఉన్నారు. కాలేబు ప్రజల్ని నిమ్మలపరిచాడు. అటువంటి ప్రజలు ఉంటారు, ఎవరైనా ప్రతికూలంగా ఉంటే ఎవరో ఇలా అనాలంటారు, మనం అలా మాట్లాడకూడదు, ఈ విషయాన్ని మార్చుకుందాం, సరైన మార్గంలో వెళదాం. కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి, మనము నిశ్చయంగా వెళ్ళిదము, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలు అనేను, అయితే అతనితో వెళ్ళిన ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనరి వాళ్ళు చూచిన దేశమును గూర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ అనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఒంటిమి, వారి దృష్టికి అట్లే ఒంటి మనిరి. అసలైన సమస్యను చూస్తున్నాం. ముందుగా వాళ్ళు అనాకీయులను తమను చూసుకున్నారు దేవునికి బదులుగా. అనాకీయులు ఉన్నత దేవులు అనుకున్నారు, వాళ్ళు ఏమీ కాదనుకున్నారు, కానీ దీని అంతట్లో దేవుణ్ణి చూడలేదు. దేవుడు మనం మన పరిస్థితులను మర్చిపోవాలనుకోడు, అవి లేవు అనకూడదు, కానీ అవి మనల్ని కంట్రోల్ చేయలేవని చెప్పాలి. ఎందుకు? నా జాబ్ పోయింది, కానీ దేవుడు. నా భర్త నన్ను నా ఇద్దరు బిడ్డలు వదిలి వెళ్ళిపోయాడు, కానీ దేవుడు. 18 ఏళ్ల వరకు నేను దుర్వినియోగించబడ్డాను, కానీ దేవుడు. కమాన్, నేను కాలేజ్ చదువులు చదవలేదు, కానీ దేవుడు. ఆమేన్. ప్రజలు మీకు చెప్తారు నీకు కాలేజ్ చదువు లేకపోతే మంచి జాబ్ దొరకదు, కానీ నేను వెళ్ళలేదు, దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చాడు. నాకు 2 కాలేజీల డిగ్రీలు ఉన్నాయి, వాటిని మంచి మార్గంలో పొందా, గౌరవప్రదమైన డిగ్రీలు. ఆమీన్. దేవుడు మీకు ఇస్తాడు, గౌరవిస్తాడు, సహాయం చేస్తాడు ఆయన విధానంలో పనులు చేస్తే. ప్రజలు మీరు విజేతలు అవ్వడానికి ఏం కావాలంటారో అవి పొందవలసిన అవసరం లేదు, మీ పక్షాన్ని దేవుడు ఉండాలి, కానీ దేవుడు. అపొస్తల కార్యములు 7:9 చెప్తుంది, యోసేపు సహోదరులకు అతనంటే ఇష్టం లేదు, అసహ్యించుకున్నారు, బానిసగా అమ్మేశారని, కానీ దేవుడు యోసేపుతో ఉన్నాడు, అతను వెళ్ళిన ప్రతి చోట సహాయం చేశాడు. దేవుని సహాయం ఎంత విలువైందో తెలుసా? సహాయం మీ కొరకు తెరిచిన ద్వారాలు చూస్తే మీ నోరు భయంతో తెరుచుకుని ఉండిపోతుంది.
సహాయం ఒక దేవుని సహాయమే. కానీ దేవుడు, కానీ అనాకీయులు. అదంతా వైఖరిని గురించి ప్రతికూలంగా ఉండేవారే వారిని చూస్తారు, అనుకూలంగా ఉండేవారు చూస్తారు. అనుకూలులు సమస్యను చూస్తారు, అనుకూలులు మార్గాలను చూస్తారు. నాకు ఇలాంటి వారితో పనిచేయడం ఇష్టం ఉండదు. నేను వారితో ఏదైనా ఒకవేళ చేయమని చెప్తే ముందుగా వాళ్ళు నాకు మూడు కారణాలు చెప్తే ఎందుకు పనిచేయదు? ప్రయత్నించనంత వరకు పని చేయదని చెప్పకండి. నేను బుద్ధి లేనిదానిగా ఉండను, మీరు నిజంగా ప్రయత్నించి అప్పుడు వచ్చి పని చేయదు అని చెప్తే నేను అసాధ్యమైంది ఏదో చేయమని బలవంత పెట్టను. ఆశ్చర్యంగా ఉంటుంది ఎన్ని సాధ్యమవుతాయో మనం కానీ ట్రై చేస్తే. సంకుచిత స్వభావం వద్దు, ఏక మనసుతో ఉండమని బైబిల్ చెప్తుంది. సంకుచిత స్వభావం వద్దు. మీరు ఒక ప్రశ్న ఎలా అడుగుతారో కూడా, ఒక ప్రశ్నను అనుకూలంగా అడగవచ్చు లేదా ప్రతికూల విధానంలో, అది చెప్పేవాని బదుల్ని తీర్మానిస్తుంది. ఒక సైనికుని ఉద్యోగం పని చివరిలో ఆప్రికాట్స్ని అందివ్వడం అతను అనుకూలంగా ప్రతికూలంగా ప్రశ్నలు అడిగే తీరుని పరీక్షించాలనుకున్నాడు. మొదటి 100 మందితో అతను అన్నాడు, మీకు ఆప్రికాట్స్ అవసరం లేదు అవునా? 90% చెప్పారు లేదు. మీరు ఆశ్చర్యపోతారు ఎంతమంది ఆ విధంగా ప్రశ్నలు అడుగుతారు. 2 వారాల క్రితం నేనే విన్నాను, చెక్అవుట్ లేన్లో ఉన్న పచారికొట్లో క్లీనిక్స్ కావాలి అన్నాను. మీ దగ్గర క్లీనిక్స్ లేవనుకుంటా కదూ? తల్న ఊపుతో అన్నా సమయంలో వెనుక అక్కడ క్లీనిక్స్ లేవనుకుంటా? మనము అలా చేస్తాం. ప్రతికూలంగా మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు తల్న ఆ విధంగానే తిప్పుతూ వెనుక అక్కడ క్లీనిక్స్ లేవనుకుంటా కదూ, ఆ మంది లేవు. మీరు అనొచ్చు అందులో తేడా ఉంది, ఆమె దగ్గర కానీ లేకుంటే లేదని చెప్తుంది. ఎందుకంటే బహుశా నేను ఇలా అన్న ఉండాలి, దయచేసి ఎక్కడి నుంచి అయినా తెచ్చిస్తావా? ఆమె ఎక్కడికో వెళ్ళి తెచ్చిచ్చేది. మీకు ఆప్రికాట్స్ అక్కర్లేదు కదూ? వద్దు. మీతో 100 మందితో అతను అన్నాడు, మీరు కొన్ని ఆప్రికాట్స్ తీసుకుంటారా? 50% వాటిని తీసుకున్నారు. 3 ఐడియా ట్రై చేశాడు తర్వాత. మీతో 100 మందితో అన్నాడు, ఆప్రికాట్ వంటలు ఒకటా లేక 2 కావాలా? మీరు ఎంత అనుకూలంగా ఉండాలంటారు? 40% 2 తీసుకున్నారు, 50% 1 తీసుకున్నారు, 10% మాత్రం పూర్తిగా ఆప్రికాట్స్ను వద్దన్నారు. అంటే ప్రశ్నను అనుకూలంగా అడిగినందువల్లనే ప్రతికూలంగా కాకుండా 90% వద్దనడం నుంచి 10% మాత్రం ఆప్రికాట్స్ను వద్దని చెప్పగలిగారు. మీ దగ్గర మింట్ లేదు కదూ, గమ్ లేదు కదూ, ఆదివారం చర్చికి నన్ను తీసుకెళ్ళలేరు కదూ, ఈ రాత్రి ఆఫీస్ నుంచి వెళ్ళేప్పుడు లిఫ్ట్ ఇవ్వడం సాధ్యం కాదు కదూ. అంటే నిజం చెప్తున్నానా, ఆ విధంగా మనం ప్రశ్నలు అడగమంటారా? చాలాసార్లు మనకి మనమే ఓటం వైపు వెళ్తున్నావు ఎందుకు? ఎందుకంటే మనకే నమ్మకం లేదు ఎవరైనా మన కోసం ఏదైనా చేస్తారని. అనుకూలంగా ఉండండి. వాళ్ళు అనేది ఒకటి ఉంది, ఫ్లాట్ వరల్డ్ థియరీ చాలామంది దానిలోనే వ్యవహరిస్తారు. అందరూ ప్రపంచం సదునుగా ఉందన్నారు, కనుక స్కాలర్స్ ఎక్స్పర్ట్లు కొలంబస్ ప్లాన్లను పరీక్షించినప్పుడు వాళ్ళు అన్నారు అతను చెప్పింది నిజంగా అసాధ్యం అని. కొలంబస్ ప్రపంచం గుండ్రంగా ఉందని నమ్మాడు, వీళ్ళు సదునుగా ఉందని. అతను పయనించి చివరికి వెళ్ళి పడిపోతాడని. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఎవరైనా ఏదైనా చేయగలరంటే నమ్మరు. తర్వాత ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక్కరే ఏదైనా చేయగలమని అనుకుంటారు. వేరే చెప్పాలంటే అది కానీ వాళ్ళ ఐడియా అయితే అది గొప్ప ఐడియా, కానీ వేరే ఎవరిదో అయితే చెడ్డ ఐడియా. చెప్పేది వినండి. థామస్ ఎడిసన్ టెలిగ్రాఫ్ని, ఫోనోగ్రాఫ్ని, లైట్ బల్బ్ని కనిపెట్టినవాడు. పూర్తి ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని, జనరేషన్తో పూర్ణంగా మొదటి పవర్ ప్లాంట్ని, అందులోని 1300 పేటెంట్స్ అన్నారు. మాట్లాడే బొమ్మలు రావడం కష్టం అని, ఎవరు సినిమా స్క్రీన్ నుంచి వచ్చే శబ్దాలు వినడానికి ఎవరు వెల చెల్లించరు అని. అతను హెన్రీ ఫోర్డ్కి బోధించాలని ప్రయత్నించాడు ఒక మోటార్ కార్ ఐడియాను వదిలేయమని. అతను అన్నాడు, హెన్రీ నువ్వు వీటన్నిటిని ఒకవైపును పెట్టి నాతో వచ్చి నిజంగా విలువైన దానికోసం పనిచేయి అని. బెంజమిన్ ఫ్రాంక్లిన్కి ఎక్స్పర్ట్లందరూ మెరుపుతో పరిశోధనలు చేసే వెర్రి పని గురించి మర్చిపోమ్మన్నారు. మేడం క్యూరీకి ఎక్స్పర్ట్లు ఎంతో నచ్చ చెప్పారు. సైంటిఫిక్గా రేడియంని గురించి అసాధ్యమైన ఐడియాని మర్చిపోమ్మని. నేను అలా ఎన్నో ఎన్నో చెప్పగలను. పాయింట్ ఏమిటంటే, మీరు కానీ ఎప్పుడైనా ఏదైనా కొత్తది చేయాలంటే, ఏదైనా గొప్పది,
ముందుగా మీరు మీకున్న ప్రతికూల ఆలోచన దూసుకుని వెళ్ళి తరువాత కాదు అనే వారిని తోసుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అపవాది ఎప్పుడూ కొంతమంది ప్రజలను ఏర్పరుస్తాడు. మీకెన్నో విధాలుగా చెప్పడానికి, మీరు చేయాలనుకున్నది చేయలేరని, అది పనిచేయదు అని, ఒకవేళ పనిచేసినా అది మీకు పనిచేయదు అని. నేనిప్పుడు ప్రోగ్రాంలో బోధించే బోధనలు మీ జీవితాన్ని వేరే దృష్టికోణాన్ని నుంచి జీవితాన్ని చూడడానికి హెల్ప్ చేసి లాభకరంగా ఉంటాయి. కానీ నిజంగా మీ జీవితంలో మార్పుని చూడాలంటే మీరు నిజంగా ఒక ఒప్పందం చేసుకోవాలి. మీ వైఖరిని గురించి ప్రార్థించడానికి అదనపు సమయం వెచ్చించేలా దేవుడిని అడుగుతూ, జీవితంలో ఎక్కడ మార్పు చేసుకోగలరో అక్కడ ఆయన మీకు ఉండాలనుకున్న వైఖరిని మీరు తెచ్చుకునేలా ఆయన మీకు సహాయం చేయమని. ఒకదానిలో ఎంత పెడతామో అంతే పొందగలం. ఊరికే కూర్చుని ప్రోగ్రామ్ని వినడం ఈజీనే బోధన తీసుకోవడం, కానీ ఇంకొకసారి అది మేలవుతుంది. మీరు కానీ ఒప్పందం చేసుకుంటే ఈ నెలలో మంచి వైఖరిని పొందడానికి ఏదైనా అదనంగా చేస్తామని. మీరు చేయగల వాటిలో ఒకటి చెక్ చేయడం ఆ వెబ్సైట్ని. ఇప్పుడు అందులో అదనపు విషయాలు ఉన్నాయి. నెల కావాల్సిన వివరాలు కూడా మంచి వైఖరిని పొందడానికి సహాయపడతాయి. జీవితాన్ని నూతన దృష్టితో చూసి మంచి జీవితం పొందడానికి. మీరంటే ప్రేమ, దైవాశీర్వాదం.